పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, చంద్రబాబును రాష్ట్రం నుండి ప్రజలు తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇందుకోసం పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నేటి నుండి 7వ తేదీ వరకు పలు గ్రామాలను చంద్రబాబు నాయుడు చేసి వాగ్దానాల మోసాలపై అనేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఇంటా చంద్రబాబు చేసిన మోసాలను ఈ కార్యక్రమాల ద్వారా తీసుకువెళ్తామన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చారని, అయితే వాటిలో ప్రధానంగా డ్వాక్రా రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పేదవారికి స్థలాలు, బాబు వస్తే జాబులు మరియు గృహాలు లాంటివి ఉన్నాయన్నారు. కాగా ఈ హామీలు ఏమాత్రం చంద్రబాబు నిర్వహించలేదని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9వ తారీఖుని మరి ముగింపు సందర్భంలో ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర కాలం పైబడి 3000 కిలోమీటర్ల పైబడి అయిన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, అసలు 2014 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏ వాగ్దానాలు చేసింది, ఏ వాగ్దానం నెరవేర్చింది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి ప్రజలు ఆశలు పెట్టుకుని భవిష్యత్తులో మనం హ్యాపీగా చక్కగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అని చెప్పి ఓట్లేశారు. వాళ్ళందరూ కూడా హామీలు మరి నెరవేర్చడం జరిగిందా లేదా, నెరవేర్చకపోవడం వల్ల ఆ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రకంగా నష్టపోయారు అనే దాని మీద పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, నియోజకవర్గ కన్వీనర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ పూర్తి అవగాహన రావడం జరిగింది. ముఖ్య ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు, చంద్రబాబు నిన్ను నమ్మం బాబు అని చెప్పి. మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి, ఆయన పోలవరం ప్రాజెక్టు యొక్క కాంట్రాక్ట్ తీసుకోవడం కోసం ప్రత్యేకవాదాన్ని తాకట్టు పెట్టి, ప్రత్యేకవాదం సంజీవిని కాదని, ప్రత్యేకవాదం ముగిసిపోయిన అధ్యాయమని, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు ప్రజలందరూ కూడా ప్రత్యేకవాద కావాలని కోరుకుంటున్నారు, ప్రజల యొక్క ఆకాంక్ష కింద ఉంది కాబట్టి దీన్ని వదిలిపెడితే కనుక మనుగడ ఉండదని చెప్పి ఈ రోజున మళ్ళీ అడ్డం తిరిగి మళ్ళీ ప్రత్యేకవాద కావాలని చెప్పి ఏదైతే మరి పార్లమెంట్ సాక్షిగా ఆయన డ్రామాలు ఆడుతున్నారో ఇదంతా కూడా ప్రజలు గ్రహించారు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇలా డ్రామాలు ఆడటానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేకవాదాన్ని సజీవంగా నిలిపిన వ్యక్తి ఆయన. ముఖ్యంగా ప్రత్యేకవాదం మీద అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, నిరాహార దీక్షలు చేయడం జరిగింది, అలాగే యువతనంతా కూడా సమీకరించి వాళ్ళతో మరి చర్చించడం జరిగింది, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేకవాద కావాలని కోరుకుంటున్నారు. దాన్ని సజీవంగా ఉంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వెంట వెళ్తారు కాబట్టి వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి మోసం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకవాద నినాదం ఎత్తుకుని ఈ రోజున ప్రజలను మోసం చేసే ఒక కార్యక్రమంలోనే మరి అలా కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన రుణాలకు సంబంధించి పూర్తిగా మాఫీ చేస్తాను, అక్క చెల్లెములు ఎవరు కూడా రుణాలు కట్టొద్దు, నేను వచ్చిన తర్వాత మీ యొక్క పూర్తి రుణమాఫీ చేస్తాను బేషరతుగానని చెప్పి 1,000,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆయన సుమారు 1,00,000 కోట్లు రూపాయలు రుణమాఫీ బేషరతుగా చేస్తానన్నారు. ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఆయన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మీరు రుణాలు తీసుకోవాలి అంటే ఉరి పండించే రైతు ఒక వ్యవసాయానికి సంబంధించి ఎకరానికి ఒక 10,000 రుణాలు రుణం తీసుకోవాలంటే కనుక మీరు 50,000 తీసుకున్నారో లేదా 1,00,000 రూపాయలు తీసుకున్నారో, కాబట్టి రైతులు నేరం చేసినట్టు బ్యాంకుల వాళ్ళు కూడా నేరం చేసినట్టుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కి మించి రుణాలు ఇచ్చేశారు, అది తీసుకున్న వాళ్ళ అపరాధం, ఇచ్చిన వాళ్ళ అపరాధం తప్ప నాదికి సంబంధం లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎంతకైనా సుమారు 3,00,000 గృహాలు మాత్రమే కట్టారు, సుమారు 25,00,000 గృహాలు కడతామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 3,00,000 మాత్రమే ఇల్లు కట్టిన ఆయన
ఇంకా 4 నెలల్లో 18 లక్షల ఇళ్ళు కడతానని చెప్తున్నారు. ఆయన నమ్మరు. ఇంకా దీనికి సంబంధించి రైతుల రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, యువత చాలా ఆశ పెట్టుకున్నారు. చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని ఎక్కడ చూసినా గోడల మీద కానీ ఎక్కడ చూసినా బాబు వస్తే జాబ్ వస్తుంది. ఏదో ప్లస్ ఎవరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చింది కూడా లేదు. ఇలాగ యువతని, మహిళల్ని, రైతుల్ని, ప్రజల్ని, అన్ని వర్గాలని కూడా మరి మోసం చేసిన చంద్రబాబు నాయుడికి ఆయన ముఖ్యమంత్రిగా మాకొద్దు బాబు, ఇంకా నిన్ను నమ్మం అని చెప్పి ప్రజలను